క్రీస్తునందు ప్రేమైన ప్రార్థన టీవీ వీక్షకులారా, పామర్లు కుమ్మరిపేటలో ఉన్న గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పరిచరల నుండి మీ అందరికీ మా నా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. మీరంతా బాగున్నారా? మీరందరూ ఈ అనుదిన అసెంబ్లీ వాయిస్ అనే కార్యక్రమాలను ప్రతి సాయంత్రం 5:30 గంటలకు మీరు చూచి మీ ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకుంటున్నారు అని, రక్షణ లేని మీరు రక్షింపబడుతున్నారని నమ్మి మిమ్మల్ని బట్టి మేము ప్రభువుని స్తుతిస్తున్నాం. దేవుని మహాకృపలో ఇప్పటికీ 40 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు మాకు సహాయం చేశారు. అందును బట్టి మేము ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈ 41వ ఎపిసోడ్ రూపములో మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మేము ప్రభువుని స్తుతిస్తున్నాం. కనాను ప్రయాణం, పరలోక ప్రయాణం అనే ధారావాహిక సందేశాలలో ఈ సిరీస్లో ఈరోజు ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి ఎప్పుడు ఎలా బయలుదేరారు అనేటువంటి సంగతులను మనము ధ్యానం చేయబోతున్నాం. ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి ఎప్పుడు ఎలా బయలుదేరారు? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీకు స్తుతులు. ఈ అంశాన్ని బోధిస్తూ ఉండగా నాకు తోడుగా ఉండండి, వినుచున్న ప్రజలకు గ్రహింపును ఇవ్వండి, బిడ్డలు పరమకానానుకు సిద్ధపరచబడ్డకు కృప చూపండి, నాకు తోడై అవసరమైన మాటలు బిడ్డలకు అందించడకు సహాయం చేయండి. క్రీస్తులో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి ఎప్పుడు ఎలా బయలుదేరారు అనే సంగతులు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. రండి, లేఖనాలను చూద్దాం. నిర్గమాకాండం 16:1 తరువాత ఇస్రాయేలీల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సినాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చేరి. ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి ఎప్పుడు ఎలా బయలుదేరి వచ్చారు అనే సంగతులు మనం ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా వీరు ఐగుప్తు నుండి బయలుదేరి ఎర్ర సముద్రము దాటి షూరు అరణ్యానికి వచ్చి అక్కడ 3 దినాలు ప్రయాణం చేశారు. తర్వాత మారాకు వచ్చారు, మారా నుండి ఏలీమునకు వచ్చారు. ఫలవంతమైన, ఫలభరితమైనటువంటి జీవిత అనుభవాల్ని వారు ఏలీములో అనుభవించారు. ఆ ఏలీము దగ్గర కొంతకాలం వీరు నివాసం ఉన్నారు. తదుపరి వీరు ఏలీము నుండి ప్రయాణమై సీనాయికిను ఏలీముకు మధ్యనున్న సీను అరణ్యానికి వచ్చినట్లుగా మనము చూస్తాము. ఇస్రాయేలీలు ఏలీము నుండి సీనాయికిను ఏలీముకు మధ్యనున్న సీను అరణ్యానికి వచ్చారు. అయితే వారు సీను అరణ్యానికి వచ్చిన సమయం చెప్పబడింది, ప్రస్తావించబడింది. వారు ఎప్పుడు వచ్చారు అని మనం చూసినట్లయితే ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున వారు సీను అరణ్యమునకు వచ్చినట్లుగా చూస్తాం. దీనిని కొంతమంది అపార్థం చేస్తూ ఉన్నారు. ఎలా అంటే, వీరు సీను అరణ్యానికి వచ్చేసరికి ఇస్రాయేలీలకు సుమారుగా 2 నెలల 15 రోజులు సమయం పట్టింది, లేదా వీరు సీను అరణ్యానికి వచ్చేసరికి సుమారుగా 2 నెలల సమయం దాటింది అని చెప్తూ ఉన్నారు. అయితే వీరు సీను అరణ్యానికి 2వ నెల 15వ తేదీన వచ్చిన మాట వాస్తవం. ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినము అనగానే వీరు ఈ సీను అరణ్యానికి వచ్చేసరికి ఐగుప్తు దేశములో బయలుదేరి 2 నెలల 15 రోజులు అయ్యింది. అందుకనే వారు ఐగుప్తులో నుండి బయలుదేరిన
రెండవ నెల 15వ దినము అని ప్రస్తావించబడింది అని చెప్తూ ఉన్నారు. కానీ వారు ఆ చోటికి వచ్చినప్పుడు ఏ నెలలోనికి వచ్చారు, ఏ తేదీని వచ్చారు చెప్పారు. కానీ వాస్తవికంగా వారు ఈ చోటికి వచ్చేసరికి ఇస్రాయేళ్ళు ప్రయాణమై 2 నెలల 15 రోజులు కాలేదు. లేఖనాలలో నుండి వాస్తవాలనే మనం చూద్దాం. మొదటిగా ఇక్కడ 2వ నెల అని చెప్పబడింది. ప్రిలరా, 2వ నెల యూదుల ఎబ్రీ క్యాలెండర్ ప్రకారం ఈ 2వ నెలను జివ్ లేదా ఇయార్ అని పిలుస్తారు. 2వ నెల జివ్ లేదా ఇయార్, ఇది మన క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ మధ్య నుండి మే మధ్యకాలం వరకు. మన క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ నెల 15వ తేదీ నుండి మే 15వ తేదీ వరకు అని చెప్పుకోవచ్చు. ఈ 2వ నెల 15వ తేదీన వారు ఏలీమునకు సినాయికును మధ్యనున్న సీను అరణ్యానికి వచ్చారు. దీనిని బట్టి వారు ఈ ప్రాంతానికి వచ్చేసరికి 2 నెలల 15 రోజులు టైం పట్టింది అని అనుకుంటూ ఉన్నారు. కానీ అది నిజం కాదు. వాస్తవికంగా వారు ఏ నెలలో బయలుదేరారు, ఏ తేదీన బయలుదేరారు, ఈ సీను అరణ్యానికి వచ్చేసరికి ఎంత సమయం పట్టింది అనే సంగతులు మనం చూద్దాం. రండి, సంఖ్యాకాండం 33వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చూచినట్లయితే, మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీలు చేసిన ప్రయాణములు ఇవి అని చెప్పబడ్డాయి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి వచనం ఇలాగూ ప్రస్తావించబడింది, మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీలు చేసిన ప్రయాణములు ఇవి అని. ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలు తమ తమ సేనల చొప్పున అహరోను మోషే వలన బయలుదేరి వచ్చారు. తమ తమ సేనల చొప్పున అనగా గోత్రముల చొప్పున, కుటుంబాల చొప్పున వారు బయలుదేరి వచ్చారు. వారు బయలుదేరి ప్రయాణం చేస్తూ వచ్చారు. వారి ప్రయాణ వివరాలు ఈ చోట ప్రస్తావించబడ్డాయి. ఇక్కడ మొదటగా నేను ఏమి చెప్పదలుచుకున్నాను అంటే, ఇశ్రాయేలీలు కనాను కొరకు, వాగ్దాన భూమి కొరకు వారు ప్రయాణం చేస్తున్నారు, ప్రయాణమై పోతున్నారు. కనాను కొరకు, వాగ్దాన భూమి కొరకు ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తున్నారు. మరి మనం పరమ కనాను అని పిలువబడుతున్న పరలోకం వైపుగా ప్రయాణం చేస్తున్నామా? ఆలోచించండి, మనం కూడా పరమ కనాను వైపు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇశ్రాయేలీలైతే కనానుకు, వాగ్దాన భూమికి ప్రయాణం చేశారు. మనమైతే పరమ కనాను పరలోకమునకు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. మరి మీరు అలాగున ప్రయాణం చేస్తున్నారా? ఒకవేళ పరమ కనానుకు ప్రయాణం చేయకపోతే ఈరోజే మీరు ప్రయాణం ఆరంభించాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 2వ వచనం చూస్తే, మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములు వ్రాసెను. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. ఇశ్రాయేలీలు ప్రయాణం చేశారు. ఎలా చేశారు అంటే, యెహోవా సెలవిచ్చినప్పుడు మోషే వారిని నడిపించాడు. ఒకవేళ యెహోవా సెలవయ్యకపోతే మోషే వారిని నడిపించలేదు. గనుక యెహోవా సెలవిచ్చినట్లుగానే మోషే ఇశ్రాయేలీల్ని నడిపించాడు. కానీ దేవుడు సెలవియని ప్రకారముగా మోషే ఇశ్రాయేలీలను నడిపించలేదు. అంతేకాదు,
వారు సంచార క్రమములు కూడా దేవుడు చెప్పగా ఆ సంచార క్రమములు కూడా క్రమముగా వ్రాసినట్లుగా చూస్తున్నాం. వారు ఎలా ప్రయాణం చేశారు, ఎక్కడ బయలుదేరారు, ఎక్కడకు చేరారు, ఎక్కడ ఆగారు, ఈ యొక్క ప్రయాణాలు మరియు ప్రయాణ క్రమము కూడా దేవుడు సెలవిచ్చినట్లుగానే మోషే చేసినట్లుగా, ఇశ్రాయేలీల్ని నడిపించినట్లుగా, ఇశ్రాయేలీల సంచార క్రమములు వ్రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్పినట్లుగానే మోషే చేస్తూ ఉన్నా, దేవుడు చెప్పినట్లుగానే ఇశ్రాయేలీలు నడిపిస్తున్నా, యెహోవా చెప్పినట్లుగానే సంచార క్రమముల క్రమాన్ని కూడా వ్రాస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగైతే యెహోవా సెలవిచ్చినట్లుగా ఇశ్రాయేలీలు సంచారం చేస్తున్నారు, మరి నడుచుకుంటూ ఉన్నారు. మరి మన సంగతి ఏమిటి? మనం దేవుడు చెప్పినట్లుగా సంచరిస్తున్నామా, లేక మనం ఇష్టం వచ్చినట్లు సంచరిస్తున్నామా? ఆలోచించాలి. మన కాలగతులు దేవుని వశ్యంలో ఉన్నాయి. మనం దేవుని చిత్తానుసారముగా సంచరిస్తున్నామా, లేదా మన చిత్తానుసారముగా సంచరిస్తున్నామా? ఆలోచించాలి. మనం దేవుని చిత్తానుసారముగా, దేవుని ఇష్టానుసారముగా సంచరించాల్సిన అవసరం, జీవించాల్సిన అవసరం ఉంది అని మీకు జ్ఞాపకం చేస్తూ విన్నాను. ప్రత్యేకంగా ఈ మూడవ వచనంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి ఎప్పుడు బయలుదేరారు, వారు ఐగుప్తు నుండి బయలుదేరుతూ ఉన్నప్పుడు ఐగుప్తీయుల పరిస్థితి ఎలా ఉంది, ఇశ్రాయేలీలు ఏ విధంగా ప్రయాణం చేసి ఐగుప్తు నుండి బయటకు వచ్చారు అనే సంగతులు ఈ సంఖ్యాకాండం 33:3 స్పష్టంగా చెప్పబడింది. దాన్ని మనం మొదటగా చదువుదాం. సంఖ్యాకాండం 33:3 మొదటి నెల 15వ దినమున వారు రామసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలుల నందరిని ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. ఇక్కడ మనం స్పష్టంగా ఐగుప్తులో నుండి ప్రత్యేకంగా ఇశ్రాయేలీయులు ఎప్పుడు బయలుదేరి వచ్చారు, వారు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఐగుప్తీయుల పరిస్థితి ఎలా ఉంది, ఇశ్రాయేలీల స్థితిగతులు ఎలా ఉన్నాయి అని స్పష్టంగా ఇక్కడ మోషే తెలియచేస్తూ విన్నా. ఐగుప్తులో వీరు రామసేసు అనే ప్రాంతము నుండి బయలుదేరారు. ఐగుప్తులో రామసేసు అనే ప్రాంతము నుండి ఇశ్రాయేలీలు ఏ నెలలో ఏ తేదీన బయలుదేరారు అని మనం ఆలోచిస్తే, మొదటి నెల 15వ దినమున వారు రామసేసులో నుండి, ఐగుప్తులో నుండి కానానుకు బయలుదేరినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్పష్టంగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్న రామసేసు నుండి ఏ నెలలో బయలుదేరారు, ఏ తేదీన బయలుదేరారు స్పష్టంగా వ్రాయబడింది. మొదటి నెల 15వ తేదీన వీరు ఐగుప్తులో రామసేసులో నుండి బయలుదేరారు. మొదటి నెల అనగా యూదులకు సంబంధించిన హెబ్రీ క్యాలెండర్ ప్రకారం ఇది అబీబు నీసాను నెల అంటారు. మన కాల
గమనం మన క్యాలెండర్ ప్రకారమైతే ఇది మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఉంటుంది. అబీబు లేదా నిసాను అనే మొదటి నెలలో 15వ దినమున ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి, ప్రత్యేకంగా రామసేసులో నుండి బయలుదేరారు. గనుక వీరు ఐగుప్తులో ఉన్న రామసేసులో నుండి మొదటి నెల 15వ తేదీన వీరు బయలుదేరి సీను అరణ్యానికి ఏలీము మరియు సినాయికి మధ్యలో ఉన్న సీను అరణ్యానికి 2వ నెల 15వ తేదీన వస్తే వీరు బయలుదేరి ఎన్నాళ్ళు అయినట్లు, మొదటి నెల 15వ తేదీన రామసేసులో బయలుదేరారు, 2వ నెల 15వ తేదీకి సీను అరణ్యానికి వచ్చారు. ఈ లెక్కలను మనం గమనించి చూస్తే ఇశ్రాయేలీలు సీను అరణ్యానికి వచ్చేసరికి 1 నెల దినములు గడిచినట్లుగా చూస్తాం. మొదటి నెల 15వ తేదీన బయలుదేరారు, 2వ నెల 15వ తేదీకి వారు సీను అరణ్యానికి వచ్చినట్లుగా చూస్తాం. గనుక 1 నెల దినాల ప్రయాణం వారు చేశారు. సీను అరణ్యానికి వచ్చేసరికి ఇశ్రాయేలీలకు 1 నెల దినాల సమయం పట్టింది. అయితే వారు ఆ రామసేసుల నుండి ఎప్పుడు బయలుదేరారు అంటే పస్కా పండుగ అయిన మరునాడు వారు బయలుదేరారు. ఈ పస్కా పండుగ మొదటి నెల 10వ తేదీన పశువును ఎంపిక చేయాలి, 14వ తేదీ సాయంత్రం పస్కా పశువు వధించబడాలి, వారు 7 దినాలు పులియని రొట్టెలను తినాలి. గనుక ఈ మొదటి నెల 10వ దినాన పస్కా పశువు ఎంపిక జరిగింది, 14వ తేదీన ఆ పశువు వధించబడింది, ఆ మరునాడు అనగా ఆ 15వ తేదీన ఆ మొదటి నెల 15వ తేదీన ఇశ్రాయేలీలు రామసేసులో నుండి పస్కా వధింపబడిన తరువాత వారు బయలుదేరినట్లుగా చూస్తున్నాం. వారు బయలుదేరినప్పుడు ఐగుప్తీయుల పరిస్థితి ఎలా ఉంది, ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉంది అని మనం గమనించాలి. వారు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఆ పస్కా పశువు వధింపబడింది, రాత్రి పస్కా పశువు వధింపబడింది, తెల్లవారిన తర్వాత వారు బయలుదేరారు. ఈ పస్కా పశువు ఆ రక్తం ఏ తలుపుల మీద అయితే అడ్డకమ్ములు నిలువు కమ్ముల మీద ఉన్నాయో ఆ ఇశ్రాయేలీల అందరూ రక్షింపబడ్డారు. ఆ రాత్రి మరణదూత ఇశ్రాయేలీల పశువులలో నుండి కానీ ఇశ్రాయేలీల జ్యేష్ఠుల్లో నుండి కానీ ఎవరిని చంపలేదు. కారణమేమనగా ఇశ్రాయేలీలు ఉన్న ప్రాంతమంతా పస్కా పశువు యొక్క రక్త ప్రోక్షణ చేత జ్యేష్ఠ కుమారులు జ్యేష్ఠులు పశువుల్లో మరి తొలుసులవి భద్రపరచబడినట్లుగా కాపాడబడినట్లుగా చూస్తాం. అయితే ఈ ఐగిప్తీయులకు ఆ విధమైనటువంటి భద్రత లేకపోవడం చేత ఆ రాత్రి ఐగిప్తీయుల జ్యేష్ఠులందరూ చంపబడ్డారు, మనుషులలో జ్యేష్ఠులందరూ చంపబడ్డారు, పశువులలో జ్యేష్ఠులందరూ కూడా చంపబడ్డారు. అలాగున పశువులలో తొలుచూరునవి మనుషులలో జ్యేష్ఠులు చంపబడినప్పుడు ఆ చంపబడిన తమ బిడ్డలను ఐగుప్తీయులు పాతిపెట్టుచున్నారు. ఫరో జ్యేష్ఠ కుమారుని నుండి
సేవకుని కుమారుని వరకు మరి వారి పశువుల తొలుచూలు అన్నీ కూడా చంపబడ్డాయి. ప్రత్యేకంగా ఆ ఇళ్లలో జ్యేష్ఠ కుమారులు చంపబడినప్పుడు వారిని పాతి పెడుతున్నారు అని చెప్పబడింది. బహుశా ఫరో తన కుమారుణ్ణి పాతి పెట్టుకుంటూ ఉన్నాడు, అధికారులు తమ కుమారుణ్ణి పాతి పెట్టుకుంటూ ఉన్నారు, సామాన్యులు సేవకులు కూడా తమ కుమారుల్ని పాతి పెట్టుకుంటూ ఉన్నారు. అలా ఐగుప్తీయులందరూ మరణము కింద ఉండగా, మరణకరమైన దుఃఖములో ఉండగా, ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చినట్లుగా ఆ ఐగుప్తులోనున్న రామసేసులో నుండి బయలుదేరి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్న రామసేసులో నుండి బయలుదేరి వచ్చేటప్పుడు ఐగుప్తులేమో తమ బిడ్డలను పాతి పెట్టుకొనిచుండగా ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల కన్నుల ఎదుటి నుండి జయోత్సాహముతో బయలుదేరి వచ్చినట్లుగా మనము చూస్తాం. అవును ప్రియులారా, ఐగుప్తీయులేమో మరణం క్రింద ఉన్నారు, ఇశ్రాయేలీలేమో జీవం క్రింద ఉన్నారు. ఐగుప్తీయులు తమ కుటుంబాలలో జ్యేష్ఠులను పోగొట్టుకొని తమ మందలో తొలుచూలువి పోగొట్టుకుని దుఃఖపడుతూ ఏడుస్తూ ఏ కుటుంబం వారు ఆ కుటుంబం వారు తమ జ్యేష్ఠ బిడ్డలను పాతి పెట్టుకుని చుండగా ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల కన్నుల ఎదుటి నుండి జయోత్సాహముతో బయలుదేరి వచ్చినట్లుగా ఈ లేఖనాలు తెలియచేస్తున్నాయి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుండాలి, మర్చిపోవద్దు. దేవుడు లేకుండా మనమేమీ చేయలేము. ఐగుప్తీయులకు దేవుడు తోడు లేడు. ఆ రాత్రి 10 తెగుల్లో చివరి తెగులైన మరణం సంప్రాప్తిమయ్యింది. ఆ తెగులు చేత తొలుచూలు సంతానం చంపబడ్డారు, పశువుల్లో తొలుచూలి పశువులు చంపబడ్డాయి. మరణం ఐగుప్తి అంతా కూడా ఏలుబడి చేస్తుంది. ప్రతి కుటుంబంలో దుఃఖమే, ప్రతి కుటుంబంలో మరణమే, ప్రతి కుటుంబంలో శవాలే, ప్రతి జంతు సంపదలో కూడా శవాలే. కారణం దేవుడు వారికి తోడుగా లేడు. ఫరో దేవుని ఆశ్రయించలేదు, ఫరో అధికారులు దేవుని ఆశ్రయించలేదు, ఐగుప్తీయులు కూడా దేవుని ఆశ్రయించలేదు. అందుచేత దేవుని తీర్పు చేత వారి పిల్లలు చంపబడ్డారు, తొలుచూడి పశువులు కూడా చంపబడినట్లుగా చూస్తున్నాం. ఇది మనకు పాఠం ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉండాలి. తోడు లేని ఐగుప్తుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. జ్యేష్ఠులు చంపబడుతూ ఉన్నారు, తొలుచూలి పశువులు చంపబడుతూ ఉన్నాయి. దేవుడు మనకు తోడుగా ఉంటే శత్రువులకు మరణ మృగంగా, దేవుని విడలమైన మనకు సమృద్ధి అయిన జీవం. దేవుడు మనకు తోడుగా ఉంటే శత్రువులకు సమాధి, దేవుని విడలమైన మనకు జయోత్సాహం. వారందరూ దుఃఖములు తమ బిడ్డలను పాతి పెట్టుకుని చుండగా ఇశ్రాయేలీలు వారి కన్నుల ఎదుట జయోత్సవముతో రామసేసులో నుండి మొదటి నెల 15వ తేదీన పస్కా పండుగ మరునాడు వారు బయలుదేరి, ఐగుప్తు నుండి బయలుదేరి కనానుకు యాత్రను చేసినట్లుగా మనము చూస్తున్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడుగా ఉంటే సమృద్ధి అయిన జీవం నీకుంటుంది. దేవుడు నీకు తోడుగా ఉంటే జయమిస్తాడు, నీకు విజయం ఇస్తాడు. చూడండి, ఒకే దేశంలో రెండు రకాల ప్రజలు, ఐగుప్తీయులకు మరణం, ఇశ్రాయేలులకు జీవం. ఐగుప్తు పశువులు
తొలిచూలులకు చావు, కానీ ఇశ్రాయేలు పశువుల్లో చావు లేదు, జయసాం. ఈరోజు నేను ప్రేమపూర్వకంగా మీ అందరినీ ప్రభు దగ్గరికి ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ ఐగుప్తీయుల్లాగా మీ కుటుంబాల్లో ఏమైనా మరణకరమైనటువంటి సంగతులు ఉన్నాయేమో, సమాధి అనుభవాలు ఉన్నాయేమో, అయితే వాటిని మార్చి మీకు జీవమిచ్చి జయమిచ్చే క్రీస్తు యొద్దకు రావాలి అని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఆ రామశేషులో నుండి ఇశ్రాయేళ్ళు బయలుదేరి మొదటి నెల 15వ తేదీన ఐగుప్తీయుల కన్నుల ఎదుట జయోత్సవంతో బయటకు వచ్చేస్తున్నారు. జయోత్సవం, ఐగుప్తీయులకు ఓటమి, ఇశ్రాయేళ్ళకు జయం. ఈరోజు మీరు ఎలాంటి అనుభవాల్లో ఉన్నారో నాకు తెలియదు. ఒకవేళ మీరు కూడా అపజయాల మధ్యలో ఉన్నారా, అపజయాలతో కృంగిపోతున్నారా, అయితే దేవునిలో జయముంది, జయమిచ్చే దేవుని యొద్దకు క్రీస్తు యొద్దకు మీరు రావాలి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నారు. ఆ బానిసత్వపు దేశములో నుండి 430 సంవత్సరాల తర్వాత వారందరూ దుఃఖములు ఏడుపులు శవాలను పాతిపెట్టుకుంటుండగా ఇశ్రాయేలు జయోత్సవముతో ఐగుప్తు దేశంలో రామశేషులో నుండి కనానుకు ప్రయాణమైపోయినట్లుగా చూస్తున్నా. నువ్వు ప్రభు దగ్గరకు వస్తే ప్రభు నిన్ను మరణంలో నుండి జీవంలోకి దాటిస్తాడు. నువ్వు ప్రభు దగ్గరకు వస్తే ఓటములో నుండి జయాన్ని నీకు ఇస్తాడు. మరణం ఐగుప్తీయులకు, ఓటమి ఐగుప్తీయులకు, సమాధి ఐగుప్తీయులకు, కానీ ఇశ్రాయేలుకు జీవం, ఇశ్రాయేలీలకు ఆశీర్వాదం, ఇశ్రాయేలీలకు దేవుని భద్రత. ఈరోజు మీరందరూ కూడా దేవుని దగ్గరకు రావాలి అని, దేవుడిచ్చే జయాన్ని, దేవుడిచ్చే జీవాన్ని, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలని కోరుతూ, ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానుకు చేరినట్లుగా మీరు కూడా ఈ లోకమనే ఐగుప్తు నుండి పరమకానాను అయిన పరలోకం చేరాలని మనసారా కోరుకుంటూ, ఐగుప్తీయులు మరణం కింద ఉన్నారు, సమాధి కింద ఉన్నారు, దుఃఖం కింద ఉన్నారు, కానీ ఇశ్రాయేలీలు జీవం కింద ఉన్నారు, దీవెన కింద ఉన్నారు, జయోత్సవం కింద ఉన్నారు. వాటిని జీవితాలను విడిచిపెట్టి రండి, ప్రవహించే జయాన్ని పరలోకాన్ని సంపాదించుకోండి. దైవాశీషులు మీకు తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, స్తుతులు. ఆనాడు ఇశ్రాయేలీలు బానిసత్వంలో నుండి, ఐగుప్తు చెరలో నుండి బయలుదేరి పరమ కానానుకు చేరుటకు మీరు సహాయం చేశారు. పరమ కానానుకు చేరేటప్పుడు వారికి నాయన మరి జయమిచ్చారు, వారికి మీరు తోడుగా ఉన్నారు, వారికి దీవెన ఇచ్చారు, కానాను చేర్చబడ్డారు. అలాగే ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో ఇంకా ఎవరైనా పరమ కానానుకు చేర్చబడకపోతే నాయన తమ జీవితాలు మీకు అప్పగించుకుని వారు పరమ కానానుకు చేర్చబట్టకు సహాయం చేయమని, అపజయాల మధ్యలో ఓటముల మధ్యలో ఎవరైతే ఉన్నారో వారందరినీ విడిపించమని, లోకములు ఎవరైతే ఉన్నారో వారందరినీ విడిపించమని, పరమ కానానుకు జయ జీవిత అనుభవానికి నడిపించమని, మాకు జయమివ్వడానికి పరమ కానాను చేర్చడానికి మా కొరకు పస్కా పశువుగా బలి అయిపోయిన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం, మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని మనవి. మీకేమైనా ప్రత్యేకంగా ప్రార్థన మనవులు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ ఫోన్ నెంబర్లకి సంప్రదించండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. దైవాశీస్సులు మీకు తోడైండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.